వార్డుల్లో ఉండే సమస్యలపై భీమిలి జీవీఎంసీ జోనల్ కార్పొరేటర్లతో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీషా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో భాగంగా ముఖ్యమైన సమస్యలను మంత్రి దృష్టిలో కమిషనర్ దృష్టిలో పెట్టడం జరిగింది. సమీక్షలో మంత్రివర్యులు మాట్లాడుతూ భీమిలి మున్సిపాలిటీ అనేది చారిత్రక మున్సిపాలిటీ. అప్పట్లో డచ్ వారు, పోర్చుగీస్ వారు ఇక్కడే పరిపాలన వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. అలాంటి తీర ప్రాంతంని అందమైన తీర ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. నీటి ఎద్దడి సమస్యలు పరిష్కారం చేయాలని, చిల్లపేట చెరువు, స్టేడియం, స్థానిక మత్స్యకారులకు ఉపాధి కల్పనకై లైఫ్ గార్డన్ ఏర్పాటు చేయాలని, జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఇబ్బందికరంగా ఉందని, దానిని రీసైక్లింగ్ గా చేయాలని, తగరపు వలస నుండి భీమిలి వెళ్లే త్రాగునీటి పైప్ లైన్ వలన తరచూ సమస్యలు వస్తున్నాయి. వాటి వలన భీమిలికి త్రాగునీటి కొరత ఏర్పడుతుంది. కనుక వాటిని సంపూర్ణ పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు. అది